సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె ఉధృతమవుతోంది. ఆదిలాబాదు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె ఈవేళ మూడో రోజుకు చేరుకుంది. అందులో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక కలెక్టర్ చౌరస్తాలు మానవహారాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలని అన్నారు. వేతనాలు పెంచాలని, పెండింగ్ ఏరియల్స్ చెల్లించాలని కూడా పేర్కొన్నారు. 2017 నుంచి టీఏడీఏ బకాయిలు మొత్తం చెల్లించాలన్నారు. దీనికి సరిపడా బడ్జెట్ను తక్షణమే రిలీజ్ చేయాలని కోరారు. ఇక ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలని గుర్తించారని తెలుపుతూనే న్యాయమైన సరుకులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. మూడో రోజుకు సమ్మె ముగిస్తున్నాము. కావున అంగన్వాడీ సమస్యల పైన మేము ధర్నా చేపడుతున్నాము. అంగన్వాడీలను ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. అంగన్వాడీ టీచర్లకు 26,000